ఫీ స్ట్రక్చర్ అన్ని కూడా మనము అఫీషియల్ గా దాని మీద జీవో కూడా రావడం జరిగిందన్న, ఏదైతే జనరల్ కేటగిరీ ఉందో దానికి యథావిధిగా ఏదైతే మనము ఉన్నటువంటి ఒక 15,000 మనము ఈ 50% ఆఫ్ ద సీట్స్ ని 15,000 ఫీ ప్యాటర్న్ తో ఉంటుంది. అండ్ అలాగే సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని చెప్పి 35% ఆఫ్ ద సీట్స్ ఇస్తున్నాం, దానికి 12 లక్షల ఫీజు ఉంటుంది. అండ్ కాంపిటేటివ్ అథారిటీ ఏదైతే ఎన్ఆర్ఐ కేటగిరీ అంటున్నామో 15% ఆఫ్ ద సీట్స్, 20 లక్షల ఫీజ్ దీనికి ఉంటుంది. ఇవన్నీ కూడా ఏమి కోట్లకు ఏమి మనం ఏమి ఇది చేయట్లేదు. సో మినిమల్ గా కన్స్ట్రక్టివ్ గానే కేవలము ఆ యొక్క ఫెసిలిటీస్ వాటికి వాటంతన వాటిని రెవెన్యూ జనరేట్ చేసుకుని రన్ అయ్యి ఎవరికి భారం కాకూడదు, స్టేట్ మీద భారం కాకూడదు. ఏ మళ్ళీ రేపేమన్నా భారం అయితే మళ్ళీ మీ అందరే క్వశ్చన్ చేస్తారు. కాబట్టి ఒక ముందు చూపుతో ముందుగా ఒక చక్కటి ఆలోచనతో భావి తరాల కోసం ఆలోచించి చక్కటి మంచి ఫెసిలిటీస్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ పిల్లలు అభ్యసించాలనే ఒక గొప్ప ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మీరు చూస్తారు మన రాష్ట్రంలోని పిల్లలు బయట ఎక్కడో ఇంకో ఫారిన్ దేశాలకు లేకపోతే ఇంకో రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే చదువుకోవాలన్నటువంటి గొప్ప ఆలోచన కూడా వాళ్ళలో వస్తుంది. ఖచ్చితంగా ఈ అప్రిషియేట్ చేసేటువంటి ఒక గొప్ప స్వాగతించేటువంటి గొప్ప నిర్ణయంగానే మనం చూడొచ్చు.